హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ గర్ల్స్ బిగ్ బాస్ ఓటీటీ రివ్యూస్. సో ఇవాళ ఓటీటీలో మనకి చూసింది నామినేషన్స్ జరిగాయి. నిన్న డబుల్ ఎలిమినేషన్ తర్వాత మళ్ళీ నామినేషన్ హీట్ కనిపించింది. సో ఈ హీట్లో ఎవరెవరు నామినేట్ అయ్యారు, ఎవరిని ఎవరు నామినేట్ చేసుకున్నారు, అసలు ఈ నామినేషన్ ప్రాసెస్ ఏంటి అనే ముందు, నిన్న శివాకి అయితే ఒక పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. బికాస్ బాత్రూంలో క్లోత్స్ వాషింగ్ విషయంలో తనకి సహకరించినందుకు మహేష్ని, అనిల్ని మందలిస్తూ నాగార్జున నిన్న అలాగే శివాకి ఒక పనిష్మెంట్ ఇచ్చారు. ఆడవాళ్ళ సంబంధించిన క్లోత్స్ మొత్తం ఈ వీక్ మొత్తం తను వాష్ చేయాలి అని చెప్పి ఆ లోపల ఉన్న లేడీస్ అండ్ ఆల్సో నాగార్జున గారు కూడా అదే పనిష్మెంట్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి తర్వాత వెంటనే అఖిల్ అండ్ అజయ్ అబౌట్ శివ గురించి మాట్లాడుకుంటున్నారు, శివ చేసిన పని గురించి మాట్లాడుతున్నారు, అండ్ శ్రవంతి గురించి కూడా ఒక టాపిక్ వచ్చింది. అలాగే అఖిల్ అజయ్ బిందు గురించి మాట్లాడుతూ ఒక ఫన్నీ వేలో ఐ మీన్ అంటే అఖిల్ ముఖంలో ఒక రియాక్షన్స్ వస్తున్నాయి, ఫీల్ అవుతున్నాడు అన్నట్టుగా ఒక ఫన్ జనరేట్ అయితే చేశారు. కానీ అది ఫన్నీ వేలోనే ఉంది తప్ప రియలిస్టిక్గా అనిపించదు మనకి. అండ్ అదే టైంలో బిందు గురించి వచ్చిన టాపిక్లో అఖిల్ అలా అనడం, అశు లేచి వెళ్ళిపోవడం ఒక డిఫరెంట్ వేలోనే కనిపిస్తుంది మనకి. అండ్ నామినేషన్స్ వెంటనే అనిల్, శివ, అఖిల్ గురించి మాట్లాడుకుంటున్నారు లోపల కూర్చుని. వీళ్ళు ఎలా అయితే బయట కూర్చుని ఆ లోపల ఉన్న శివ గురించి మాట్లాడుతున్నారో, లోపల అనిల్ అండ్ శివ కూర్చుని అఖిల్ గురించి ఎప్పుడూ పడుకునే కూర్చోవడం కూడా పడుకోవడం కూడా ఒక ప్రాబ్లమేనా ఇంట్లో అన్న విధంగా అనిల్ అయితే ఒక కామెంట్ చేస్తూ అఖిల్ గురించే అన్నట్టుగా మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. వెంటనే ఈవినింగ్ టైం స్టార్ట్ అయ్యి నామినేషన్స్ ప్రక్రియలోకి డైరెక్ట్గా ఎంటర్ అయిపోయాం. సో నామినేషన్స్ హీట్ బాగా ఉంది ఇవాళ. సో నామినేషన్స్ ఎలాగా అంటే కపుల్ నామినేషన్స్ ఇచ్చారు. కపుల్ నామినేషన్స్ అంటే ఇద్దరిద్దరు జరుపున బిగ్ బాసే సెలెక్ట్ చేసి స్టేజ్ అక్కడ పిలుస్తారు, మడ్ వాటర్ పడుతుంది మీద. సో ఇద్దరిలో ఎవరికి వాళ్ళు వాళ్ళని డిఫెండ్ చేసుకుంటూ, ఎవరైతే ప్రాపర్గా వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారో, ఆర్ ఎవరైతే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు అనుకున్నారో వాళ్ళు వెళ్ళి కూర్చోవాలి, వాళ్ళ మీద మడ్ వాటర్ పడుతుంది, మడ్ వాటర్ పడిన వాళ్ళు నామినేట్ అయినట్టు అని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ ప్రక్రియ స్టార్ట్ చేయడానికి కంప్లీట్గా హమీదా అనిల్ని స్టార్టింగ్ని పిలిచారు వాళ్ళిద్దరిని. సో ఇందులో స్టార్టింగ్ నుంచే హమీదా తను తను డిఫెండ్ చేసుకోవడం మొదలుపెట్టింది. గేమ్లో నేను స్టార్ట్ నుంచి ఉన్నాను, కొంచెం తక్కువ ఉన్నావు, సో నేను కాయిన్స్ దొంగతనం చేసి నా గేమ్ని నేను ప్రూవ్ చేసుకున్నాను అనేటప్పటికీ, అంటే అనిల్ కూడా తన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం తను ఏమంటున్నాడు, నీ కాయిన్స్ లాక్కోవడం వల్లే ఇక్కడ మిగతా గేమ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది, అందువల్లే నెగిటివ్ ఇంపాక్ట్ పడింది అనే విధంగా హమీదా గురించి మాట్లాడాడు. కానీ అంతలోనే నా కోసం సాక్రిఫైస్ చేసి వెళ్తా అనేది వరకు మాట ఇచ్చావు, సో నువ్వు నామినేట్ అవ్వు అని హమీదా అన్న మాటని అనిల్ సీరియస్గా తీసుకున్నాడు. అండ్ ఒక నువ్వు నాకు అమ్మలాగా అనే ఒక కామెంట్ చేసి సాక్రిఫైస్ అని అనకుండా ఎమోషనల్ కనెక్ట్ అయ్యాను నీతోటి అంటూ తనని తానే నామినేట్ చేసుకున్నాడు డిఫెండ్ చేసుకోలేక. ఈ నామినేషన్స్ని వీళ్ళు ఎందుకు సిల్లీగా తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళకంటూ ఒక సీరియస్ ఇష్యూ అనేది నామినేషన్స్ ఉంటే వెళ్ళిపోతామనే భయం కూడా వాళ్ళలో లేకుండా కంప్లీట్గా వాళ్ళని వాళ్ళు సిల్లీ నామినేషన్స్లో పెట్టుకుంటూ దే ఆర్ గివింగ్ ఈజీ వే టు ద నామినేషన్స్. వీళ్ళు మటుకు ఇలా జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చారు మనకి, ఆ తర్వాత వచ్చిన దాంట్లో మనకు చూసుకుంటే కనుక నటరాజ్ని శివాని పిలిచారు. నటరాజ్ శివానే స్టార్ట్ చేసాడు, మీరు అనరాని మాటలు అనేశారు, మీరు చాలా నెగిటివ్గా మాట్లాడేశారు, సో మీ మాటలు నెగిటివ్ వేలో పోర్ట్రే కాబట్టి మీరు చాలా పెద్ద తప్పే చేశారు అని క్లియర్గా కనిపిస్తుంది. సో మీరు చేసిన తప్పుకి మీరే వెళ్ళి కూర్చొని నామినేట్ అయిపోండి డైరెక్ట్గా అని చెప్పడం అయితే శివ వాయిస్లో మనకి క్లియర్గా కనిపించింది. మీరు చేసిన పని తప్పు అంటూనే మాటలు, అలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం అనేటప్పటికీ నటరాజు అంటున్నాడు, నేను నీకంటే మంచిగా ఆడుతున్నాను, నీకంటే బెటర్గా నేను చాలా చేశాను, కాకపోతే నేను అన్న మాటలకి నేను సారీ చెప్పుకుంటాను, కానీ నేనైతే నామినేట్ అవ్వను అని చెప్తూ వాళ్ళిద్దరికి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటూ చాలా మాటలు అనుకున్నారు. ఒకళ్ళు నువ్వు బ్యాటరీ తీసి మైక్ టాచ్ చేసి మాట్లాడతావని నటరాజ్ శివ మీద కామెంట్ చేస్తే, నేను ఎప్పుడు అలా మాట్లాడాను, నేను ఏదన్నా ఉంటే ఓపెన్గానే మాట్లాడతాను, మైక్ ముందే మాట్లాడతాను అంటూ శివ తను తను ప్రొటెక్ట్ చేసుకోవడం చేశాడు. అలాగే సొంత కష్టంతో పైకి వస్తున్నానని నటరాజు అంటుంటే మేమందరం పక్కన వాళ్ళ కష్టం వస్తున్నామా, మేము సొంత కష్టంతోనే వస్తున్నాము అని చెప్పి వీళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు కాదు స్టార్టింగ్ నుంచి కూడా ఒక వార్ అయితే మనకి కనిపిస్తుంది, కోల్డ్ వార్ అని నడుస్తుంది.
కోల్డ్ వార్ కంప్లీట్గా మాటల యుద్ధంతో ఒకరినొకరు దాచుకుంటూ కొట్టుకుంటున్నట్టే ఉంటుంది ఇద్దరు కనబడితే. ఎందుకో మరి వాళ్ళిద్దరి మధ్యన ఒకరికి ర్యాపో కుదరలేదు. సో అలా వాళ్ళిద్దరి మధ్యన నామినేషన్ జరిగింది. మధ్యలో ఫన్నీ వేలో ఒకరినొకరు ఇమిటేట్ చేసుకుంటూ నటరాజ్ మాస్టర్ని శివ ఇమిటేట్ చేస్తూ, శివాని నటరాజ్ మాస్టర్ ఇమిటేట్ చేస్తూ ఫైనల్గా దొంగ వేషాలు వేస్తూ ఆడుతున్నావు అనేటప్పటికీ శివ అక్కడ సీరియస్ అయ్యాడు. తను తను ట్రిగర్ అయ్యాడు. ఏమంటున్నాడంటే, నేను దొంగ వేషాలు వేయడం కాదు, మీరు చేసిన పనులు ఇవన్నీ కూడా మీరు దగ్గర నుంచి నేర్చుకున్నవే అంటూ తను కామెంట్ చేయడం అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపించింది. సో ఇద్దరు వెళ్ళి వాళ్ళని వాళ్ళు నామినేట్ చేసుకోవడానికి ఇష్టం లేదు అనేటప్పటికీ బిగ్ బాస్ ఇద్దరిని డైరెక్ట్గా నామినేషన్స్లోకి కూర్చోబెట్టేశారు. అండ్ దెన్ మిత్రా మహేష్ వచ్చారు. మిత్రా మహేష్ మధ్యన టాస్క్ కూడా మళ్ళీ ఈజీగానే అయిపోయింది. నేను చాలా పర్ఫెక్ట్గా మారదాం అనుకుంటున్నాను అంటూ గివప్ ఇవ్వను అంటూ మిత్ర అనేటప్పటికీ, నువ్వు నాకు అప్పుడు గుర్రం టాస్క్ నుంచి నీ వల్లే నేను కెప్టెన్ అవ్వలేక లేచి వచ్చేసాను బయటకి నువ్వు చేసిన పని వల్లే, సో దాన్ని సరిదిద్దుకో, నువ్వు సాక్రిఫైస్ చేసే ఈసారి నువ్వు గన్ దాన్ని క్లియర్ చేసే అని చెప్పి మహేష్ ఆమెని ఒక పాయింట్లో ట్రిగర్ చేసినట్టుగానే మనకు అనిపిస్తుంది. వెంటనే మిత్ర కూడా ఓకే ఈసారికి నేను వెళ్తాను అన్నయ్య అనే బోర్డర్స్ని మనం క్లియర్ చేసుకోవాలి, ఎక్కడి నుంచన్నా ఒక బాండ్ ఏర్పడాలి అన్నట్టుగా మిత్ర ఈజీగా వెళ్ళైతే కూర్చుని, ఏంటో వీళ్ళ కాన్ఫిడెన్స్ నేను సేవ్ అవుతానని బాగా నమ్మకంతోనే వీళ్ళు అదంతా చేస్తున్నట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో మిత్ర నామినేట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫైరింగ్ క్రాకర్స్ వచ్చారు మనకి ఇద్దరు కూడా, అఖిల్ బిందు. సేమ్ అఖిల్ స్టార్ట్ చేస్తూ, నేను లాస్ట్ వీక్ ఏదైతే పాయింట్ మీద నేను చేశానో అదే పాయింట్ మీద నేను ఇప్పుడు నామినేట్ చేస్తున్నా. అగ్రెసివ్ మోడ్, నువ్వు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడకుండా మీద మీదకి వచ్చి మాట్లాడుతావు, లాజిక్ లేని మాటలన్నీ మాట్లాడుతుంటావు, లాజిక్ లేకుండా నామినేట్ చేస్తుంటావు జనాల్ని, లాజిక్ లేని పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటావు అంటే అనేటప్పటికీ, లేదు నేను మాట్లాడేవన్నీ పర్ఫెక్ట్ పాయింట్స్ ఉంటాయి, నాది వే ఆఫ్ ప్రెజెన్స్ వేరే ఉంటుంది అంటూ బిందు తను తను ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసింది. అండ్ పెర్ఫార్మెన్స్ లేదు, నీకు స్టే లేదు, అలాగే ఫన్నీగా జరిగింది ఇద్దరి మధ్యన కొంతసేపు బుజ్జి పండు అనుకుంటూ, ఓకే బుజ్జి పండు నేను అన్నదే మళ్ళీ నాకు రివర్సల్ ఇస్తున్నావు అని అఖిల్ని మళ్ళీ, అంటే ప్రవోకింగ్ నేచర్ బిందు దగ్గర చాలా ఉంది కనబడకుండా, చాలా ప్రవోక్ చేసుకుంటూనే వచ్చింది అఖిల్ని, ఎక్కడన్నా ట్రిగర్ అవుతాడా ఎక్కడన్నా పాయింట్ అవుతాడా అన్నట్టుగా. సో అలాగే గ్రూప్లో ఆడుతున్నావు అంది, నెక్స్ట్ ఇంకొక మాట అంది ఒరే అఖిల్ అంటూ, అలాగే ఒరే అఖిల్ అనేటప్పటికే అఖిల్ అక్కడ వసే బిందు అనాల్సి వచ్చింది కానీ తనంతట తానుగా వసే అనే మాట అఖిల్ నోటి నుంచి రాలేదు, తను కంట్రోల్ చేసుకుని మాట్లాడాలి. చాలా అయితే చాలా చాలా మాటలండి బిందు, మరి ఆమె ఏం ట్రిగర్ చేద్దాం అనుకుంది, అఖిల్ని ఎలాంటి వేలో బయట జనాలకు చూపించాలి అనుకుంటుందో మనకైతే తెలియలేదు, కానీ లాజిక్లెస్ బిందు అన్న మాట మనకి ఇక్కడ వచ్చింది. అండ్ ఆల్సో నాకు కూడా అలాగే అనిపించింది, ఎందుకంటే ఇక్కడ బిందు చెప్పే దాంట్లో పాయింట్ కనబడలేదు. అఖిల్ని నామినేట్ చేయాలనుకున్నప్పుడు అఖిల్ ఎందుకు తక్కువ అనే గ్రూప్ విషయం ఇవన్నీ బాగానే ఉన్నాయి, శ్రవంతి మ్యాటర్ తీసుకొచ్చి నువ్వు శ్రవంతిని యూజ్ చేసావు, శ్రవంతిని ఎమోషనల్గా నువ్వు బలిపశువుని చేసావు, అలాంటి మాటలు శ్రవంతి ఉన్నప్పుడే మాట్లాడుంటే ఇద్దరి మధ్యన ఒక క్లారిటీ అనేది వచ్చేదేమో, శ్రవంతి వెళ్ళిపోయిన తర్వాత కంటెస్టెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఆమె పాయింట్స్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడడం బిందు వరకు చాలా తప్పు. బిందు ఇక్కడ ఖచ్చితంగా నెగిటివ్ వేలోనే పోర్ట్రే అవుతుంది. అండ్ ఇద్దరికిద్దరు మేము తగ్గము అనేటప్పుడే కంప్లీట్గా ఇద్దరిని కూడా నామినేట్ చేసేశారు బిగ్ బాస్, ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఏకాభిప్రాయంతో ముందుకు రానప్పుడు బిగ్ బాసే ముందుకు వచ్చి ఇద్దరిని నామినేట్ చేస్తున్నారు. అలాగే శివ నటరాజ్ నామినేట్ అయ్యారు, అండ్ దెన్ ఇప్పుడు అఖిల్ బిందు కూడా ఇద్దరు నామినేట్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ హర్యానా అజయ్ వచ్చారు, వీళ్ళది కూడా ఈజీ నామినేషన్ అయిపోయింది, పెద్ద స్పెషల్ నామినేషన్లు ఏం లేదు. బికాస్ అజయ్ అడగగానే హర్యానా ఓకే అని చెప్పి ఒక ఎమోషనల్ కనెక్ట్ తోటి, ఎవరు కాదు ఇద్దరం వెళ్ళడం నాకు ఇష్టం లేదు, ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి, నేనంత ఈజీగా లొంగను అనుకుంటూనే ఈజీగా ఈసారి నేను సేవ్ అవ్వాలి అనుకుంటున్నాను అని అజయ్ అనేటప్పటికీ హర్యానా ఈజీగా వెళ్ళి ఆ చైర్లో కూర్చొని తనని తను నామినేట్ చేసుకుంది. అండ్ ఫైనల్గా అశోక్ ఒక సూపర్ పవర్ ఇచ్చి నువ్వు ఒక సేవ్ అయిన సభ్యుడి నుంచి ఒకళ్ళు నామినేట్ చేయాలి అని బిగ్ బాస్ చెప్పినప్పుడు అశు హమీదా గురించి మాట్లాడుతుందని హౌస్ మేట్స్ అందరూ అనుకున్నారు, హర్యానా కూడా అదే పాయింట్ మాట్లాడింది, కానీ అశ్వ ఇక్కడ మహేష్ని నామినేట్ చేయడం మనం చూసాం. మహేష్ని ఎందుకు అంటే శివకి ఇచ్చిన పనిష్మెంట్లో శివ తప్పు చేస్తున్నప్పుడు నువ్వు అక్కడే ఉండి దాన్ని కరెక్ట్ చేయాలి లేదా మాకు చెప్పాల్సింది పోయి నువ్వు ఆ పాయింట్ గురించి మాట్లాడలేదు అంటూ దాని మీద చాలాసేపే ఒక ఆర్గ్యుమెంటే జరిగింది. అండ్ మహేష్ చాలా వరకు ట్రిగ్గర్ అయ్యాడు అండ్ చాలా అగ్రెసివ్ మోడ్లోనే కనిపించాడు, కానీ ఫైనల్గా
బికాస్ బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్ కాబట్టి అశ్వి ఏది చెప్తే దానికి ఫైనల్ డెసిషన్ వెళ్ళిపోతుంది. సో మహేష్ కూడా నామినేట్ అవ్వడం మనం చూసాం. ముగ్గురు మాత్రమే సేవ్లో ఉన్నారు ఈ వీక్, మిగతా వాళ్ళందరూ కూడా కంప్లీట్ నామినేటెడ్గానే ఉన్నారు ఎక్సెప్ట్ అశ్వి, అజయ్ అండ్ హమీదా. వీళ్ళ ముగ్గురు సేఫ్లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కంప్లీట్గా నామినేటెడ్స్లో నామినేషన్స్లో ఉన్నారు. సో ఈ వీక్ నామినేషన్స్ ప్రకారం మనం చూసుకుంటే లాస్ట్ వీక్ మనం అనుకున్నదే, నేను ఇచ్చిన రివ్యూలో కూడా అదే చెప్పాం. నటరాజ్ మాస్టర్ కనుక ఆయన క్యారెక్టర్ని ఆయన వే ఆఫ్ టాకింగ్ని మార్చుకోకపోతే ఖచ్చితంగా లాస్ట్ వీకే అదే పాయింట్ ముందు జరుగుంటే ఎలిమినేట్ అయ్యేవాడు అని. కానీ ఇప్పుడు కూడా ఆయన అదే చేస్తున్నాడు. ఆయన మాట తీరుని కొంచెం మార్చుకొని గేమ్ ప్లాన్ని కొంచెం డైవర్ట్ చేసుకొని గేమ్ మీద ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా మటుకు చేంజ్ అయితే మనం చూడొచ్చు. సో ఇలాగా నటరాజ్ మాస్టర్ చేయకపోతే ఈ వీక్ ఫస్ట్ ఎలిమినేషన్లో నటరాజ్ మాస్టరే ఉంటారు, అందులో డౌట్ ఏం లేదు. ఆ తర్వాత కొంతసేపు దాని గురించి వాళ్ళు ఆర్ట్ గ్రూప్ ఈ గ్రూప్ అనుకుంటూ మహేష్ శివ బిందు అండ్ అరియాన అటు వచ్చింది ఇటు వచ్చింది అండ్ అఖిల్ కూడా అన్నాడు నువ్వు అంత తొందరగా ఈజీగా అయిపోతావని అనేటప్పటికీ అరియాన ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసింది, బిందు కన్సోల్ చేయడానికి ట్రై చేసింది అండ్ అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. అండ్ ఫైనల్గా హమీద కూడా చాలా ఎమోషనల్ బాండ్లోకి వెళ్ళిపోయి నువ్వు నా కోసం ఇంత చేస్తావు అనుకోలేదు అంటూ కంప్లీట్గా అనిల్ తోటి ఒక బాండ్ని అయితే క్రియేట్ చేసుకున్నట్టు మనం చూసాం. సో ఇక్కడితో అయితే ఇవాళ అయింది. మరి రేపటి నుంచి కెప్టెన్సీ టాస్క్ మొదలవుతుంది, కెప్టెన్ ఎవరవుతారు అండ్ ఈ వీక్ ఎలిమినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మటుకు చాలా టఫ్ టాస్క్ అనే చెప్పాలి. కెప్టెన్సీ ఎలిమినేషన్స్ నుంచి కంప్లీట్గా మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నది అయితే వీక్ ఎలిమినేషన్లో నటరాజ్ మాస్టర్ వరకే కనిపిస్తుంది. ఆర్ నెక్స్ట్ ఛాన్సెస్ చూసుకుంటే మనకి మిత్ర ఆ పొజిషన్లో ఉన్నారు, సెకండ్ పొజిషన్లో. సో వీక్ వీళ్ళిద్దరి మధ్యన మటుకు హెవీ కాంపిటీషన్ నడుస్తుందని చెప్పచ్చు. సో ఏం జరుగుతుంది అనేది లెట్ అస్ వెయిట్ అండ్ సీ ఫర్ ద అండ్ ఎలిమినేషన్ అండ్ కెప్టెన్సీ టాస్క్ రేపు స్టార్ట్ అవుతుంది. ఆ టాస్క్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది రేపటి రివ్యూలో చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫిల్మ్ జల్సా. థ్యాంక్ యూ.